morning, children. Today we are going to learn about a new chapter, applications of trigonometry. So it is also very very important chapter. Definitely we can get one 2 marks problem and one 4 or 6 marks problem from this chapter. So manaku unnatundi chapter lalo idi 12th chapter applications of trigonometry. Exam point of view lo kachithanga manaki chapter nundi 2 marks problem okati vastundi, 4 or 6 marks kachithanga oka problem aithe vastundi. So 2 marks problem ki manaku problem ichi deeniki sambandhinchinatvi diagram giyamantadu. So 6 marks emo diagram tho paatu problem solve cheyamantadu. So definitely we can get 2 marks and 6 marks if we practice all the 10 problems in exercise 12.1 and 12.2. So manaku total ga 2 exercises unnavi student ee chapter lo. So exercise 12.1 lo 10 problems unnavi, 12.2 lo kuda 10 problems unnavi. 12.1 లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏమో కొంచెం ఈజీ ప్రాబ్లమ్స్. మనకు ఒకసారి ట్రిగనోమెట్రిక్ రేషియో అప్లై చేస్తే మనకు డైరెక్ట్ ఆన్సర్ వచ్చేస్తుంది. 12.2 లో మాత్రం మనకి 2 సార్లు 2 టైమ్స్ యూ హావ్ టు అప్లై ద ట్రిగనోమెట్రిక్ రేషియో టు ఫైండ్ వాట్ హీ హెస్ గివెన్. సో మనం 1 by 1 ఈ చాప్టర్ లో ఫస్ట్ మనం డెఫినేషన్స్ నేర్చుకోవాలి. యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. So these two definitions are very very important in this chapter. If you understand these two definitions clearly, then you can draw the diagram very easily. If you draw the diagram very easily, it is very easy to solve the given problem. So manam ee rendu definitions ganaka perfect ga ardham chesukunnatlayite ichinatvandi problem ki sariyainatvandi diagram giyestamu. So eppudaithe manamo పర్ఫెక్ట్ అప్రోప్రియేట్ డయాగ్రామ్ గీయగలుగుతామో ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం చాలా ఈజీ అవుతుంది. సో నౌ వి హావ్ టు లెర్న్ ద డెఫినేషన్స్, దీస్ టూ డెఫినేషన్స్ ఓన్లీ. సో ఫస్ట్ వన్ ఇస్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అండ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. సో నెక్స్ట్ బిఫోర్ దట్ వీ హావ్ టు అండర్స్టాండ్ ద టర్మ్స్ లైన్ ఆఫ్ సైట్ అండ్ హారిజాంటల్ లైన్. సో లైన్ ఆఫ్ సైట్ అంటే ఏంటి, హారిజాంటల్ లైన్ అంటే ఏంటో తెలిస్తే ఇప్పుడు మనము ఈ రెండింటిని డిఫైన్ చేయొచ్చు. సో సీ హియర్, సపోజ్ సో ఐఎమ్ అన్ అబ్జర్వర్. సో నేను నాకంటే ఎత్తులో ఉన్నటువంటి ఒక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. సో ఎప్పుడైతే మనకంటే ఎత్తులో ఉన్నటువంటి పాయింట్ అబ్జర్వ్ చేయడానికి మనం తల పైకి ఎత్తుతాం. సో సపోజ్ సీ హియర్, సో హియర్ ఐఎమ్ హియర్, మై ఐ ఈజ్ హియర్, ఇక్కడ నేనున్నాను, నా కళ్ళు ఐ ఇక్కడ ఉంది. సో నాకంటే ఎక్కువ ఎత్తులో ఇక్కడెక్కడో ఒక పాయింట్ ఉంది, దాన్ని నేను అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఈ రెండింటి మధ్య ఏర్పడేటువంటి మనం ఒక లైన్ ఏర్పడినట్టు ఇమాజిన్ చేస్తాము. సో నేను ఇక్కడ నుండి నాకంటే ఎత్తులో ఉన్నటువంటి ఒక ట్రీ కావచ్చు, ఒక బిల్డింగ్ కావచ్చు, దాని పైన ఉన్నటువంటి ఒక టాప్ పాయింట్ ని అబ్జర్వ్ చేయడానికి. సో నేను ఒక లైన్ ఇమాజిన్ చేస్తున్నా. ఎలా, నేను ఇక్కడ ఇక్కడ నుండి నేను ఈ పాయింట్ ని అబ్జర్వ్ చేస్తున్నా, అప్పుడు ఈ రెండింటి మధ్యలో ఒక లైన్ ఏర్పడినట్లు ఇమాజిన్ చేస్తాము. సో దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు. సో హియర్ ఇస్ అబ్జర్వర్, దిస్ ఇస్ అబ్జర్వేషన్ పాయింట్, ఇట్ ఈస్ అబ్జర్వేషన్ పాయింట్. సో ఈ అబ్జర్వర్ కి అబ్జర్వేషన్ పాయింట్ కి మధ్య మనం ఇమాజిన్ చేసేటువంటి లైన్ ని దీన్ని మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. ఈ లైన్ మనం లైన్ ఆఫ్ సైట్. సో దిస్ ఈస్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ సైట్. ఈ లైన్ మనం లైన్ ఆఫ్ సైట్ అంటాం. సో ఇక హారిజాంటల్ లైన్ అంటే ఏంటంటే, మన ఎప్పుడైతే మన ఈ విధంగా నేను అబ్జర్వ్ చేస్తున్నా ఇక్కడ ఉంది కదా, నా ఐ కి అర్త్ కి ప్యారలల్ గా ఒక లైన్ గీసినట్లయితే, సో ఈ విధంగా ఇక్కడ అబ్జర్వర్ యొక్క ఐ కి ప్యారలల్ గా, సో అబ్జర్వర్ యొక్క ఐ నుండి అర్త్ కి ఒక ప్యారలల్ గా లైన్ గీస్తే మనం దాన్ని హారిజాంటల్ లైన్ అంటాం. సో దిస్ ఇస్ హారిజాంటల్ లైన్, this line is known as horizontal line. So దీన్నేమో observation line of sight అంటాము, ఇదేమో horizontal line అంటాము. So observer కి
అబ్జర్వేషన్ పాయింట్ కి మధ్య మనం ఇమాజిన్ చేసే లైన్ నేమో లైన్ ఆఫ్ సైట్ అంటాము. అబ్జర్వర్ యొక్క ఐ నుండి ఎర్త్ కు ప్యారలల్ గా డ్రా చేసినటువంటి లైన్ నేమో హారిజాంటల్ లైన్ అంటారు. సో ద లైన్ బిట్వీన్ ద అబ్జర్వర్ ఐ అండ్ ద అబ్జర్వేషన్ పాయింట్ ఈజ్ నోన్ యాజ్ లైన్ ఆఫ్ సైట్. And the line which is drawn parallel from the observer eye, parallel to the earth from the observer eye is known as horizontal line. So, if you know these two terms, then it is very easy to understand the definitions of angle of elevation and angle of depression. So, see here, next, what is an angle of elevation? See here, angle of elevation. So, how can we define the angle of elevation? The line of sight is above the horizontal line. Line of sight, already we have familiar. Ippude cheppukunnam manam line of sight ante enti? Observer yokka eye ki, observation point ki madhya imagine chesinatvanti line ni manam line of sight antam. Horizontal line, what is the horizontal line? The line which is drawn parallel to the earth from the observer eye is known as horizontal line. So, the line of sight is above the horizontal line and the angle between the line of sight and the horizontal line is called angle of elevation. So, eppudaithe observer kante ekkuva etthulo unnatvanti observation point na ekkuva etthulo unnatvanti points ni observe chestamo akkada manaku angle of elevation erpadutundi. Meeru okate gurtu pettukondi manakante ekkuva etthulo unnatvanti వస్తువులను కానీ లేదా ఎక్కువ ఎత్తులో ఉన్నటువంటి ఆబ్జెక్ట్స్ ను మనం అబ్జర్వ్ చేసినప్పుడు ఏర్పడేటువంటిది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో మనం ఈ విధంగా తల పైకెత్తి చూస్తాము అప్పుడు ఏర్పడేటువంటిది ఇక్కడ లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్ మధ్యలో ఏర్పడేటువంటిది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో చూడండి, ఇక్కడ అబ్జర్వర్ ఉన్నాడు, ఇక్కడ అబ్జర్వేషన్ పాయింట్ ఉంది. సో దిస్ ఇస్ అబ్జర్వేషన్ పాయింట్, it is a observation point. Observation point ikkada undi. So ikkademo observer unnadu, here observer. So manam intha munde cheptunnamo observer ki observation point ki madhya imagine chese line ni deenni manam em antamo line of sight. So this is known as line of sight. సో ఇక్కడ అబ్జర్వర్ యొక్క ఐ నుండి ఎర్త్ కు ప్యారలల్ గా గీసినటువంటి లైన్ దీన్ని మనం హారిజాంటల్ లైన్ అంటాం. దిస్ లైన్ ఇస్ నోన్ యాజ్ హారిజాంటల్ లైన్. హారిజాంటల్ లైన్. సో సీ హియర్, ఎప్పుడైతే అబ్జర్వేషన్ పాయింట్ అబ్జర్వర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉంటుందో లేదా లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ కంటే పైన ఉంటుందో, ఇది హారిజాంటల్ లైన్, దీని పైన లైన్ ఆఫ్ సైట్ ఉంది. డెఫినేషన్ సీ హియర్, ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ ఎబో ద హారిజాంటల్ లైన్. హియర్ ఇట్ ఈస్ ఎ లైన్ హారిజాంటల్ లైన్, ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ ఎబో ద హారిజాంటల్ లైన్, దెన్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ నోన్ యాజ్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఇక్కడ మనకి ఏర్పడేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో ఈ యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటాము. సో ఒకటే మీరు గుర్తుపెట్టుకోండి, అబ్జర్వేషన్ పాయింట్ అనేది అబ్జర్వర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నట్టు ఏర్పడేటువంటి యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో నెక్స్ట్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సీ హియర్, సో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి చూడండి, ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్ అండ్ ద యాంగిల్ బిట్వీన్ ద లైన్ ఆఫ్ సైట్ అండ్ ద హారిజాంటల్ లైన్ ఈస్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో ఇప్పుడు అబ్జర్వర్ ఎక్కువ ఎత్తులో ఉన్నాడు, కింద ఉన్నటువంటి అబ్జర్వేషన్ పాయింట్ ని అబ్జర్వ్ చేయాలి. సో అబ్జర్వర్ ఒక బిల్డింగ్ పైన ఉన్నాడు లేదా ఒక చెట్టు మీద ఉన్నాడు, గ్రౌండ్ పైన ఉన్నటువంటి ఒక పాయింట్ ని అబ్జర్వ్ చేసినప్పుడు ఏర్పడేటువంటి యాంగిల్ ని మనం యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. హియర్ ద లైన్ ఆఫ్ సైట్ ఈస్ బిలో ద హారిజాంటల్ లైన్. సీ హియర్, సో ఇక్కడ మనకి దిస్ ఈజ్ here it is observer. Observer ikkada unnadu ippudu. Observer pain unnadu.
అబ్జర్వేషన్ పాయింట్ అనేది కింద ఉంది. ఇది అబ్జర్వేషన్ పాయింట్. సో అబ్జర్వర్ పైన ఉన్నాడు, అబ్జర్వేషన్ పాయింట్ కింద ఉంది. సో ఇప్పుడు ఇది హారిజాంటల్ లైన్ అవుతుంది, సో ఇదేమో లైన్ ఆఫ్ సైట్ అవుతుంది. ఇది హారిజాంటల్ లైన్, ఇది లైన్ ఆఫ్ సైట్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లైన్ ఆఫ్ సైట్ అనేది హారిజాంటల్ లైన్ కంటే కింద ఉంది ఇక్కడ. సో ఇంతకుముందు ఏమో పైన ఉండేది, ఇప్పుడు కింద ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏర్పడేటువంటి యాంగిల్ ఏదైతే ఉందో, సో దీన్ని మనం ఈ యాంగిల్ ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటాం. యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. సో వెరీ సింపుల్. సో మళ్ళీ ఒకసారి మీరు ఈజీగా గుర్తుపెట్టుకునేట్టు చెప్తున్నాను, అబ్జర్వేషన్ పాయింట్ కంటే అబ్జర్వర్ ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు అబ్జర్వర్ ఐ దగ్గర ఏర్పడేటువంటి యాంగిల్ ఏమో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్. అబ్జర్వేషన్ పాయింట్ అనేది అబ్జర్వర్ కంటే ఎక్కువ ఎత్తులో ఉన్నప్పుడు అబ్జర్వర్ ఐ దగ్గర ఏర్పడేటువంటి యాంగిల్ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్. సో ఆ రెండు ఈజీగా గుర్తుపెట్టుకోవాలి. సో వెరీ ఈజీ. ఈ రెండు యాంగిల్స్ మీకు తెలిసినట్లయితే సో డయాగ్రామ్ గీయడం ఈజీ అవుతుంది, డ్రా చేయడం ఈజీ అవుతుంది. ఎప్పుడైతే మీరు కరెక్ట్ డయాగ్రామ్ డ్రా చేస్తారో ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం ఈజీ అవుతుంది. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దీస్ టూ డెఫినేషన్స్ టు డ్రా ద డయాగ్రామ్స్. సో నెక్స్ట్ మనం ప్రాబ్లమ్స్ చేద్దాం.